కృష్ణా జిల్లాలో కరోనా కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. అధికార యంత్రాంగం తగు చర్యలు తీసుకుంటున్న చాలా మంది ప్రజలు తమకే పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. ఒకరి నిర్లక్ష్యం కారణంగా ఎంతో మంది ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ప్రభుత్వ ఆదేశాలతో జిల్లా వ్యాప్తంగా ఆంక్షలు కఠినతరం చేశారు. కరోనా నిబంధనలు పాటించకుండా ఇష్టారీతన తిరుగుతున్న వారికి పోలీసులు తమదైన స్టైల్లో వార్నింగ్ ఇస్తున్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో కర్ఫ్యూ నిబంధనలు పాటించిన వారికి పోలీసులు మోకాళ్ల దండన విధించారు. అనవసరంగా రోడ్లపైకి వస్తే ఈసారి బండ్లు సీజ్ చేస్తామని డిఎస్పీ రమేష్ రెడ్డి హెచ్చరించారు. ప్రభుత్వం కరోనా వైరస్ ను కట్టడి చేసే క్రమంలో విధించిన కర్ఫ్యూ నిబంధనలను ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా పాటించాలని డిఎస్పీ రమేష్ రెడ్డి తెలిపారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం మూడు స్తంభాల సెంటర్ వద్ద 12 గంటలు దాటి కర్ఫ్యూ నిబంధనలను పాటించకుండా రోడ్లపైకి వచ్చిన వారికి మోకాళ్ల దండన విధించారు. అత్యవసరం అయితే తప్ప ఇకపై కర్ఫ్యూ సమయంలో ఇంటి నుంచి బయటకు వచ్చిన వారి వాహనాలను పోలీసులు సీజ్ చేస్తారని హెచ్చరించారు. ఎవరైనా కర్ఫ్యూ నిబంధనలు ఉల్లంఘించి ఆకతాయితనంగా రోడ్లపైకి వస్తే చట్ట ప్రకారం చర్యలు తప్పవని అన్నారు. సామాజిక దూరం పాటించాలంటూ అధికారులతో పాటు ఇటు వైద్యులు తరచుగా చెబుతున్నా దాన్ని ప్రజలు అంతగా పట్టించుకోవడం లేదు. జిల్లాలోని రైతు బజార్లు, నిత్యావసర దుకాణాల వద్ద గుమిగూడి కనిపిస్తున్నారు. మాస్కులు వేసుకోకుండా భౌతిక దూరం పాటించకుండా వెళితే మరింత నష్టం కలిగే ప్రమాదం ఉంది. 144 సెక్షన్ అమల్లో ఉన్నందున నలుగురికి మించి ఒకే చోట కనిపించకూడదు. దీనిపై పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. శాంతి కోసం యుద్ధం, పరిష్కారం కోసం పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. నంబర్ 1 మాత్రమే కాదు, అంతకు మించి.